ఈ భూమి మీద దాదాపు 750 కోట్ల మంది జనాభా నివసిస్తూ ఉన్నారు. దాదాపు చూడటానికి అందరూ ఒకేలా ఉంటారు, అంటే అందరికి కన్ను, ముక్కు, చేతులు, కాళ్ళు, ఇలా మన శరీరంలో అవయవాలన్నీ అందరికి ఒకేలా ఉంటాయి కదా. కానీ కోట్ల మందిలో ఒకరికి ఇలా మనం ఆశ్చర్యానికి గురయ్యేలా వీరి బాడీ పార్ట్స్ ఉన్నాయి. వీరు పుట్టడం మనలాగే పుట్టినా ఆ తర్వాత వారి శరీరంలో కలిగిన జన్యుపరమైన మార్పుల కారణంగా వీరు సామాన్య మానవుని శరీర ఆకృతికి చాలా దూరంలో నిలిచారు. సో ఈరోజు ఈ వీడియోలో ఇలా ప్రపంచంలో రేర్ బాడీ పార్ట్స్ కలిగిన వ్యక్తుల గురించి తెలుసుకుందాం. పదండి, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు విక్టోరియా రైట్. ప్రస్తుతం విక్టోరియా రైట్ వయసు 41 ఏళ్ళు. తను చిన్నతనంలో ఉన్నప్పుడే తన శరీరంలో జరిగే మార్పులు తను గమనించగలిగేది. తను అందరి పిల్లల్లా ఉండడం లేదని తనకి ఆ వయసులోనే అర్థమైంది. ఒకరోజు విక్టోరియా వాళ్ళ అమ్మ తనకు బ్రష్ చేస్తూ ఉండగా విక్టోరియా కుడివైపు పళ్ళ వరుస అనేది సరైన పొజిషన్లో ఉండటం లేదని విక్టోరియా వాళ్ళ అమ్మకు అర్థమైంది. ఇక తను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళగా డాక్టర్ తను చెరోబిజియం అనే వింత వ్యాధితో బాధపడుతుందని తెలిపాడు. ఈ వ్యాధి కారణంగా విక్టోరియా యొక్క లోయర్ జా అనేది ఇలా పెరగడం ప్రారంభమైంది. అలాగే తనకు చూపుతో పాటు బ్రీతింగ్ ప్రాబ్లం మరియు ఆహారం మింగడం చాలా కష్టమైపోయేది. తన కళ్ళు అనేవి క్రమేపీ ముందుకు రావడం మొదలైంది. ఇక డాక్టర్ సర్జరీ చేసి తన కళ్ళని యథాస్థానంలోకి చేర్చారు. కానీ విక్టోరియాకి తాను ఎంత బాధపడుతున్నా పబ్లిక్లో జనాలు తనని వింతగా చూసినా తనకు ఎలాంటి సమస్య లేదని చెప్తుంది. అలాగే తన లుక్స్ గురించి తను ఎప్పుడు బాధపడలేదని, పైగా తన జాగ్ సర్జరీ చేస్తానని డాక్టర్స్ ముందుకు వచ్చినా సరే దాన్ని కూడా తోసిపుచ్చారని విక్టోరియా చెప్తుంది. అంతేకాకుండా విక్టోరియా ఒక యంగ్ డాక్టర్ని పెళ్లి చేసుకొని అడ్వకేట్గా జాబ్ చేస్తూ చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న 8 ఏళ్ల బాలుడు పేరు మహమ్మద్ ఖలీల్. ఇతను జార్ఖండ్లో ఒక మారుమూల గ్రామంలో పుట్టాడు. ఇతను పుట్టుకతోనే దాదాపు 33 సెంటీమీటర్ పొడవైన చేతులతో పుట్టాడు. ఖలీల్ పుట్టగానే తనని అందరూ డెవిల్ చైల్డ్ అని పిలిచేవాళ్ళు. అతనిని చూసి స్కూల్లో పిల్లలు కూడా భయపడేవాళ్ళు. అందుకే తనని స్కూల్ మానిపించేసి ఇంటి పట్టునే ఉంచుతున్నారు. ఇతనికి వచ్చిన వ్యాధి పేరు మ్యాక్రోడాక్లీ ఆర్ లోకల్ జెనటిజం అనే వ్యాధి కారణంగా ఇతని చేతులు ఎముకలు పెరగడం ప్రారంభమయ్యి చివరికి ఇంత పెద్దవిగా మారిపోయినవి. ఖలీల్ వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం. నెలకి 1500 రూపాయలతోనే వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. అందుకే వాళ్ళు సర్జరీ చేయించలేక అలాగే వాళ్ళ కొడుకుని పెంచుతున్నారు. ఈ అబ్బాయి స్టోరీ ఇంటర్నేషనల్ పేపర్స్లో ప్రింట్ కాగానే చాలామంది డాక్టర్స్ తనకి ఫ్రీగా సర్జరీ చేస్తామని ముందుకొచ్చారు. అందులో ఒక డాక్టర్ పేరే సభాపతి. ఇతను కోయంబత్తూర్లో ఉంటాడు. ఖలీల్ చేతిని పూర్తిగా పరీక్షించిన ఆయన అతని చేతిని నార్మల్ స్థితికి తీసుకురాలకపోయినా తన చేతి వేళ్ల సైజును తగ్గించగలమని తెలిపారు. అనుకున్న విధంగానే 2017లో ఖలీల్ చేతికి సర్జరీ చేసి అతని చేతిని వేళ్ల సైజుని కొంతమేర తగ్గించగలిగారు. తన శరీరంలో ఈ మార్పుని కొన్ని నెలల తర్వాత తను గమనించగలుగుతాడని తనకి సర్జరీ చేసిన డాక్టర్స్ తెలిపారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు కిమ్ గుడ్మెన్. ఈవిడ చూడటానికి మామూలుగానే ఉన్నా ఈవిడ ఒక్కసారి కళ్ళు పెద్దవి చేసి చూస్తే చూడలేక మనం కళ్ళు మూసుకోవాల్సిందే. దగ్గరలో పిల్లలు ఉంటే అక్కడికక్కడే ఏడు పొందుకుంటారు. దేనికి అంటారా? అయితే ఇది చూడండి, ఈవిడ ఒక్కసారి కళ్ళు ఊరుము చూస్తే ఈవిడ కనుగుడ్డు అనేది ఇలా 11 మిల్లీమీటర్ల వరకు బయటకు వచ్చేస్తుందంట. పైగా ఇలా బయటికి వచ్చినప్పుడు తనకు ఎలాంటి నొప్పి ఉండదని, అంతేకాకుండా తన కళ్ళని ఎలా కావాలంటాలా తనకు నచ్చినట్లుగా కంట్రోల్లో పెట్టుకోగలనని కిమ్ చెప్తుంది. అసలు ఇది ఎలా బయటపడిందంటే, ఒకరోజు కిమ్ తల మీద హాకీ హెల్మెట్ పడడంతో భయంతో తన కళ్ళు పెద్దవి చేయగానే ఒక్కసారిగా ఇలా బయటకు వచ్చేసాయని చెప్తుంది. అంతేకాదండు, ఇలా ఇంత బయటకు ఈ ప్రపంచంలో ఎవరు కళ్ళు బయటకు తీసిన వాళ్ళు లేరంట. అందుకే ఈవిడని గిన్నీస్ బుక్ రికార్డులో కూడా ఎక్కించేశారు. మనం ఇంతకుముందు ప్రపంచంలోనే అతిపెద్ద చేతులతో పుట్టిన అబ్బాయి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అతిపెద్ద కాళ్ళు కలిగిన ఒక ఆవిడ గురించి తెలుసుకుందాం. పదండి, ఈవిడ పేరు మ్యాండీ సెల్లర్స్. ఈవిడ పుట్టుకతోనే ఈవిడ వయసుకుండాల్సిన కాళ్ళు కంటే పెద్దవిగా ఉండేవంట. ఇక ఈవిడ వయసుతో పాటు ఈవిడ కాళ్ళు కూడా పెరిగి పెద్దయ్యి చివరికి మోయలేనంత బరువు పెరిగిపోయినవంట. ఈవిడ మొత్తం బరువులో ఈవిడ కాళ్ళు బరువే 95 కేజీల వరకు ఉంటుందంట. 2006లో ఈవిడని పరీక్షించిన డాక్టర్స్ ఈవిడ ప్రోటీస్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతుందని డాక్టర్స్ నిర్ధారించారు. ఈ వ్యాధి కారణంగా తన కాళ్ళలోని ఎముక విపరీతంగా పెరిగిపోతుందని ఆవిడ పరీక్షించిన డాక్టర్స్ తెలిపారు. అంతేకాకుండా మ్యాండీ సెల్లర్సే కాకుండా ఈ వ్యాధితో బాధపడే వాళ్ళు ప్రపంచంలో ఇంకా 120 మంది దాకా ఉన్నారని డాక్టర్స్ తెలిపారు. అలా అని మ్యాండీ ఎప్పుడు తన కాళ్ళను చూసి కృంగిపోలేదు. చాలా సంతోషంగా జీవిస్తూ సైకాలజీలో డిగ్రీ కూడా సాధించింది. కానీ 2003లో
డీప్ వెయిన్ థ్రెంబోసిస్ అనే వ్యాధి కారణంగా ఈవిడ రెండు కాళ్ళలో ఒక కాలు 6 వారాల పాటు చచ్చిపడిపోయింది. మరియు 3 ఏళ్ల తర్వాత ఎంఆర్ఎస్ఏ అనే వ్యాధి కారణంగా ఆవిడ లెఫ్ట్ లెగ్ అనేది పూర్తిగా తీసివేశారు. ఇక మ్యాండీ సెల్లర్స్ యొక్క 2 కాళ్ళు అనేవి నార్మల్ స్థితికి తేవడం అనేది ఇంపాసిబుల్ అని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. ఇక 2016లో మ్యాండీ తనలాగే ఇతర వ్యాధులతో బాధపడే వాళ్లకు ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా నిలిచింది. మనం వీక్లీ వన్ సేవ్ చేసుకోవడానికి ఒక అరగంట టైం స్పెండ్ చేస్తాం కదా, ఇంకొంతమంది ఏమో అది కూడా కష్టం అనుకుని 3 వీక్స్కి ఒకసారి చేసుకుంటూ ఉంటారు. మన ఫేస్ మీద ఉండే హెయిర్ని షేవ్ చేసుకోవడానికి మనకి ఇంత ఇబ్బంది పడుతూ ఉంటే, ఇక మన శరీరం మొత్తం ఇలా జుట్టుతో కప్పేసి ఉంటే, అంటే దాదాపు 98% మన శరీరం మొత్తం ఇలా జుట్టుతో కప్పేసి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో వేరే చెప్పాలి. చెప్పండి, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు పేర్లు లారీ అండ్ డానీ. వీళ్ళ శరీరం మొత్తం ఇలా జుట్టు పెరిగేసింది. వీళ్ళే కాకుండా వీళ్ళ ఫ్యామిలీలో దాదాపు 20 మందికి ఇలా శరీరం మొత్తం జుట్టు పెరిగేసిందంట. కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఆడవాళ్ళకి అబ్బాయిలకు ఉన్నంత విపరీతంగా జుట్టు అయితే లేదు. ఇక వీరి పాదాలకి మరియు చేతులకి తప్ప వీరి శరీరం మొత్తం ఇలా జుట్టుతోనే కప్పబడిందంట. ఇలా ప్రపంచంలో 2 లేదా 3 ఫ్యామిలీలు మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అయితే సొసైటీ వీళ్ళని చూసి భయపడటం లేదా వింతగా చూడటం చేత చిన్నతనంలోనే వీరిని తీసుకెళ్లి ఒక జూలో ఊల్ఫ్ చిల్డ్రన్ అనే బోర్డు తగిలించి అక్కడ ప్రదర్శనకు ఉంచేవాళ్ళంట. ఇక వీళ్ళక్కడే పెరిగి పెద్దయ్యి ఇప్పుడు సర్కస్ స్టంట్లు చేసే స్థాయికి చేరుకొని చాలా పేరు ప్రదర్శనలు సంపాదించారు. అయితే అలా జుట్టు ఉంచుకునే బదులు షేవ్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ అలా షేవ్ చేసుకున్నా అక్కడ తిరిగి హెయిర్ రావడానికి పెద్దగా టైం పట్టదంట. అందుకే వాళ్ళు దాన్ని అలా వదిలేశారు. మీ చర్మాన్ని ఒక్కసారిగా పైకి లాగండి. ఎంతవరకు పైకి వస్తుంది? జస్ట్ కొంచెం పైకి వస్తుంది, లేకుంటే అది కూడా రాదు. కానీ ఇప్పుడు నేను చూపించే వ్యక్తి చర్మం మీరు లాగితే దాదాపు 15 సెంటీమీటర్ల వరకు ఎలాస్టిక్ లాగా సాగుతుందంట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? అయితే ఆయన ఎవరో తెలుసుకుందాం పదండి. ఈయన పేరు గ్యారీ టర్నర్. ఈయనకి ఒక రకమైన వింత వ్యాధి ఉంది. ఆ వ్యాధి పేరే ఎలహర్స్ డెన్లోస్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఆ వ్యాధి కారణంగా అతని చర్మంలో ఉండే కణజాలం అతని బాడీకి అంటుకోకుండా ఇలా సాగే గుణం ఏర్పడుతుందని అతన్ని చెక్ చేసిన డాక్టర్స్ తెలిపారు. కానీ అతనికి వయసు పెరిగే కొలది తన జాయింట్స్ దగ్గర విపరీతమైన నొప్పులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అతనికున్న ఈ వింత జబ్బునే అతన్ని ఈరోజు ప్రపంచంలో ఒక వింత మనిషిగా నిలబెట్టింది. ఇతనుకున్న ఈ వింత జబ్బుని తనకి అడ్వాంటేజ్గా మార్చుకొని చాలా షోస్లో పార్టిసిపేట్ చేస్తూ ఇప్పటికే చాలా ఫేమస్ అయిపోయాడు. ఇతని చర్మం సాగే గుణం చూసి ఇతన్ని మోస్ట్ స్ట్రెచబుల్ మెన్ ఇన్ ద వరల్డ్ పేరిట గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కించారు. మన భూమి మీద అందరి ఫేస్ అనేది ఒకేలా ఉంటుంది. అంటే దేశం బట్టి లేదా ప్రాంతం బట్టి మన యొక్క స్కిన్ కలర్ మారుతూ ఉండొచ్చు. కానీ అల్టిమేట్లీ అందరి కళ్ళు ముక్కు చెవులు అందరికి ఒకేలా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే ఒక వ్యక్తికి ఇవేం కనిపించవు. అందుకే ఈయన్ని మ్యాన్ విత్ నో ఫేస్ అని పిలుస్తారు. ఇతని పేరు జోస్ మిస్టరీ. ఇతను పోర్చుగీస్ దేశంలో నివసిస్తూ ఉంటాడు. ఇతను మనలాగే మామూలు ఫేస్తోనే పుట్టాడు. కానీ ఇతని కింద పెదవి మీద ఒక స్ట్రాబెరీ కలర్లో ఒక చిన్న మచ్చ ఉండేదంట. అది క్రమేపీ ఇలా ఒక గడ్డలా మారుతూ 35 ఏళ్ల వయసు వచ్చేసరికి ముఖం మొత్తం వ్యాపించి చూపు మందగించడం మరియు శ్వాస తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. డాక్టర్స్ ఇతన్ని పరీక్షించి ఈ ట్యూమర్ అనేది తన బాడీలో ఉన్న రక్తకణాలతో కలిసిపోయిందని, ఒకవేళ సర్జరీ చేసి తొలగించేటప్పుడు ఆ రక్తకణాలు కట్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువై చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్స్ తెలిపారు. అందుకే వాళ్ళు ఆ ట్యూమర్లోకి అల్ట్రాసౌండ్ వేవ్స్ పంపించి బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేస్తూ మరోపక్క తనకు బ్లడ్ ఎక్కిస్తూ 2010లో ఆ ట్యూమర్ని రిమూవ్ చేశారు. ఇప్పుడు అతని ఫేస్ మనలాగే పూర్తిగా లేకుండా చక్కగా శ్వాస పీల్చుకుంటూ చూడగలుగుతున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్యూచర్లో నా నుంచి ఎలాంటి వీడియో మిస్ కాకుండా ఉండడానికి ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. మళ్ళీ మరొక మంచి టాపిక్తో మీ ముందు ఉంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.